హలో, ఇప్పుడు ఏం వాడేది? ఇప్పుడు నలభై కాదు. పట్టుకో, అది పట్టుకో. శ్రీను, మీ ఊళ్ళో ఎంత మంది నుంచి ఇచ్చింది సార్? అరే కన్నాపురి ఎలా ఎల్పి పోయాడు దవాఖాన తిన్న. జగిత్యాల పట్టణం, అదేవిధంగా సారంగాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో చాలామంది పేషెంట్స్ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయి ఆరోగ్యశ్రీ వర్తించక డబ్బు ఖర్చు పెట్టుకొని 17 మంది పేషెంట్స్ మా దగ్గర రావడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 513,000 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు కానీ, అదేవిధంగా ఎల్ఓసీలు అంటే మేజర్ ఆపరేషన్ ఉంటే హాస్పిటల్లో బిల్ కట్టకట్ట ముందే తీసుకురావడం నాకు తెలిసైతే ఎవరు చేయలేదు. ప్రియతమ నాయకురాలు కవిత గారి సహకారం తీసుకుంటూ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ రకంగా మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొప్పుల ఈశ్వరన్న గారు కూడా అన్ని విధాలు సహకరిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వైద్యం పైన ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జగిత్యాలలో కూడా ఎక్కువ మంది డాక్టర్లను పెట్టి వసతులు పెంచినా కానీ చాలామంది ఇంకా ప్రైవేట్ వైపే చూడడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగిత్యాలలో కొన్ని ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్కి ఉంటుంది. అట్లనే కరీంనగర్లో అయితే చాలా మంచి వసతులు ఇప్పటికే వచ్చినాయి. ప్రతిమా మెడికల్ కాలేజ్ కానీ చలిమేడ మెడికల్ కాలేజీలలో ఆ హాస్పిటళ్ళల్లో ఆరోగ్యశ్రీ వ్యాధులు ఎక్కువ పెద్ద మొత్తంలో హాస్పిటళ్ళకు పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతనే అంత ఇచ్చేవాడు. అదేవిధంగా అక్కడ స్పెషలిస్ట్ కూడా చాలామంది ఉన్నారు. అక్కడ మనకు ఆరోగ్యశ్రీలో చాలా వ్యాధులు న్యాయమవుతూ ఉన్నాయి. ఇంకా కాని వాళ్ళు ఉంటే మా వద్దకు వచ్చినప్పుడు ముఖ్యంగా మరీ 5,000 10,000 చిన్న చిన్నవి కాదు, కానీ పెద్ద మొత్తంలో ఇబ్బంది పడుతున్న సమయంలో మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది. ఈనాడు కూడా 17 మందికి 513,000 మనం ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ కూడా అంతకుముందు లేదు ఇంత పెద్ద మొత్తాన్ని ఇప్పించడం. మరి అంతేకాకుండా జగిత్యాల్లో మన వైద్యాన్ని మెరుగుపరచాలని చెప్పి గత ప్రభుత్వ హయాంలో నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ అయ్యి ఏమాత్రం బడ్జెట్ లేక వసతులు లేక ఉంటే మీ అందరికీ తెలుసు 16 కోట్లతోటి నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ అవన్నీ వస్తూ ఉన్నాయి. ఆ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 150 మంది అమ్మాయిలు బ్రహ్మాండంగా సేవ చేస్తూ ఉన్నారు. డాక్టర్లతో పాటు నర్సింగ్ కేర్ ఇవ్వడం వల్ల ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగింది, ఆపరేషన్స్ అవుతూ ఉన్నాయి. అన్ని రకాల స్పెషలిస్ట్లు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నారు. మీరు ఎండీలు చూసుకొని 2 MD డాక్టర్లు ఉన్నారు. కాళ్ళు ఇరిగితే కాళ్ళ నొప్పులు అయితే 2 ఉన్నారు. చర్మ వ్యాధుల డాక్టర్లు ఉన్నారు.
మానసిక వ్యాధి డాక్టర్ ఉన్నారు. కడుపు నొప్పికి హర్నియా హైడ్రోసిల్ అంటే బరిబీజము, బుడ్డ అపెండిక్స్ కడుపు నొప్పి ఆపరేషన్లకు డాక్టర్లు ఉన్నారు, స్కానింగ్ చేసే డాక్టర్లు ఉన్నారు, మత్తు డాక్టర్లు ఒక నలుగురు ఉన్నారు, పిల్లల డాక్టర్లు ముగ్గురు ఉన్నారు, మహిళా డాక్టర్లు గర్భిణీ స్త్రీలు కానీ మహిళలకు సంబంధించిన వివిధ వ్యాధులన్నీ చూడటానికి కూడా అక్కడ నలుగురు డాక్టర్లు ఉన్నారు. అంతకుముందు 10 మంది డాక్టర్లు ఉండకపోవచ్చు, ఇవాళ 30 మంది పైన డాక్టర్లు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో. మన అంతేకాదు జగిత్యాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా గతం కంటే మంచిగా నడుస్తూ ఉన్నాయి, పర్యవేక్షిస్తున్నాం. గాంధీనగర్ ప్రాంతంలో అదేవిధంగా కిలాగడ్డ ప్రాంతంలో మూతకు చెందింది మిషన్ కాంపౌండ్ వద్ద ఇక్కడ అన్ని చోట్ల కూడా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా ఇప్పుడు డిఎంఎండ్ వచ్చే గారు బ్రహ్మాండంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఉచిత వైద్యం మనందరికి ప్రజలు. అన్నిటికంటే ముఖ్యంగా నేను తెలియజేసే ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బులు రాకుండా ఎక్కువ చూసుకోవాలి. నిన్నటికి నిన్న ఉదాహరణ, మా ముఖ్య నాయకుని తమ్ముడు బైక్ యాక్సిడెంట్ చనిపోయి తల పగిలిపోయి చావు బతుకులో పట్టుముట్టాడుతున్నాడు. ఇవాళ గాంధీకి పంపించిన ఉచితంగా వైద్యం జరుగుతుంది కావచ్చు, కానీ ఒక హెల్మెట్ ధరించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. హెల్మెట్ ధరించక ఎంతోమంది అనారోగ్య పాలు. రెండవది బీపీలు షుగర్లు, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ పక్షవాతాలు అవి రావు. అవి వచ్చి కూడా చాలామంది ఇవాళ ఇబ్బంది పాలవుతాయి. ఇవాళ మేము ఇచ్చిన చెక్కులలో చూస్తే యాక్సిడెంట్లు అయిన వాళ్ళు, లేకపోతే ఈ రకంగా పక్షవాతం వచ్చిన వాళ్ళు, లేదా డెంగ్యూ మలేరియా ఇట్లాంటి వ్యాధులతోటి అడ్మిట్ అయి ఎక్కువ రోజులుండి బిల్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి మన పరిసరాలను పరిశుభ్రతంగా ఉంచుకుంటే, అదేవిధంగా మనం వెహికల్ నడిపినప్పుడు హెల్మెట్లు పెట్టుకుంటే, యాక్సిడెంట్లలో కాకుండా జాగ్రత్త పడితే చాలామంది ఈ జబ్బుల బారి నుంచి బయటపడవచ్చు. అందుకోసం మరొకసారి తెలియజేస్తున్నా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే నివారణకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాధుల నిరోధకం వైపే మనం ఎక్కువగా ఆలోచన చేయాలి. దీనికోసం నేను ప్రత్యేకంగా నేను జగిత్యాల నియోజకవర్గ చుట్టుపక్కల ప్రజలు కోరుతూ ఉన్నా, వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం తినే ఆహారం కానీ దురలవాట్లకు కానీ దూరం ఉండాలి. అన్ని మంచి అలవాట్లు కొద్దిగా చేసుకుని ఆరోగ్యంకు సంబంధించిన మంచి ఆహారం, పౌష్టిక ఆహారం తీసుకొని బీపీ షుగర్లు ఎక్కువ రాకుండా వ్యాయామం, అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఇవన్నీ చేస్తే చాలామంది కూడా ఈ వ్యాధుల బారిన పడకుంటుంటారు. కాబట్టి నా సూచనగా ఒక శాసనసభ్యునిగా ఈ విషయాన్ని జగిత్యాల ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.